నాగార్జున సాగర్ 100కి 100% మన భూభాగంలో ఉంది, మన ప్రాంతం. మన ప్రాంతానికి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి నాగార్జున సాగర్ డామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఎందుకు 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 ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆ ఎల్లో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలారా సీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంట? వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ రాజకీయాల్లో కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ లేకుండా ఇవాళ రాజకీయాల్లో నెగ్గుకు రాగలగడం చాలా కష్టం అండి. రేవంత్ రెడ్డి ఆ విషయంలో అందరికంటే ముందున్నాడు ఇవాళ. అందువల్లనే అతను తెలంగాణకి ముఖ్యమంత్రి కాగలిగాడు. మీరు కేసీఆర్ని చూడండి, బీఆర్ఎస్ నాయకులను చూడండి, ఇతర నాయకులు కేటీ రామారావు గారు కావచ్చు, ఇతరులు వచ్చు, వాళ్ళు కమ్యూనికేషన్లో ఘనులు. అందువల్లే తెలంగాణ ఉద్యమంలో చాలా అన్రీజనబుల్ థింగ్స్ను కూడా వాళ్ళు చాలా చక్కగా ప్యాకేజ్ చేసి కమ్యూనికేట్ చేయగలిగేవాళ్ళు. జనాన్ని రెచ్చగొట్టగలిగారు ఆ రోజుల్లో. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక అంశాల్లో ప్రతిపక్షాలు కానివ్వండి లేక ఇతర క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నోరు చాలా సులభంగా మూయించగలిగారు. వాళ్ళని ఎదుర్కొని ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ నిలబడలేకపోయినాయి. వాళ్ళకి దీటైనటువంటి మరి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మనం ఈ క్లిప్లో దాన్ని చూసాం. ఒక చిన్న క్లిప్లోనే అతను ఎంత కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్గా ఎంత ధాటిగా చేయగలడో మనకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ చాలా విషయాలు డిఫెన్సివ్గా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళ వీక్ కమ్యూనికేషన్ స్కిల్స్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. వాళ్ళు కూడా ధీటుగా దేనికి సమాధానం చెప్పలేకపోయావు. దానిని ఆసరాగా చేసుకునే కేసీఆర్ గారు సక్సెస్ఫుల్గా ఉద్యమాన్ని నిర్మించి ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా రాగలిగారు. ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తనదే పై చేయి అని చెప్పి చేయగలిగారు. అయితే వాళ్ళకి మరి సరైనటువంటి ప్రత్యర్థి ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనండి రేవంత్ రెడ్డిని మించినటువంటి కమ్యూనికేటర్ మరొకరు లేరు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా, వైసీపీ కూడా సక్సెస్ఫుల్గా అధికారంలోకి వచ్చింది త్రూ గుడ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్. ఇందులో అయితే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కంటే, ఆయన వాక్చాతుర్యం కంటే యాజ్ ఏ పార్టీ వాళ్ళు చేయగలిగారండి. అంటే ఐపాక్ వాళ్ళ సహాయంతో వాళ్ళ మెసేజ్ని జనంలోకి తీసుకెళ్లగలిగారు. అందువల్లనే 2019లో పెద్ద ప్రభుత్వంలోకి రాగలిగారు. కానీ వ్యక్తులుగా చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు తానొక్కడే కాంగ్రెస్ని మళ్ళీ రివైవ్ చేసి అధికారంలోకి తీసుకొచ్చాడు. ఎలా తీసుకురాగలిగాడంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్. చాలా కష్టపడి ఉంటాడు, మిగతా చాలా ఫ్యాక్టర్స్ కూడా పనిచేసి ఉంటాయండి. చాలా కీలకమైనటువంటి అంశం మాత్రం ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీ, కాంపిటెన్స్. అది ఒక చిన్న బిట్లోనే మనకు అర్థమైందండి. కృష్ణా జలాలను ఉపయోగించుకొని ఏదో విధంగా బురద జరుగుదాం, కాంగ్రెస్ వీకే చేద్దాం రేవంత్ రెడ్డిని అనేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ది. పొలిటికల్గా తప్పు లేదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ దాన్ని ధీటుగా చూడండి ఎట్లా సమాధానం. మళ్ళీ ఎదురు మాట్లాడకుండా చేయగలిగాడు. ఆ రకమైనటువంటి కమ్యూనికేషన్ స్ట్రాటజీలు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఆ రకమైన రిసోర్స్ఫుల్నెస్ అంటారు, అప్పటికప్పుడు ఆ విషయాలన్నింటినీ కూడా గుర్తుకు తెచ్చుకొని వాటిని ఎఫెక్టివ్గా బయటికి ఆర్టికులేట్ చేయటం, వ్యక్తీకరించటం, అది ఉంటేనే ఇవాళ రాజకీయాల్లో ప్రజల్ని ఆకట్టుకోగలుగుతున్నారు, ప్రజల్ని నమ్మించగలుగుతున్నారు. సో ఆ విషయంలో మిగతా వాళ్ళందరూ కూడా వెనకబడ్డారండి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు ఇవి కూడా ఎఫెక్టివ్ కమ్యూనికేటర్స్ కాదు. అందుచేతనే వాళ్ళ షర్మిల గారు కూడా ఆ మాత్రం ఆవిడ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది అంటే ఆవిడ మిగతా వాళ్ళకంటే కూడా ఇంకొంచెం బెటర్గా ఆవిడ తాను చెప్పదలుచుకున్న చెప్తున్నది, చాలా నేరుగా టార్గెటెడ్గా మాట్లాడుతుంది కాబట్టి కొంత ఉన్నది. కానీ రేవంత్ రెడ్డితో కంపేర్ చేసినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరెవరూ కూడా ఆ స్థాయిలో జనాన్ని ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళని ఇంప్రెస్ చేయలేరు, వాళ్ళని కన్విన్స్ చేయలేరు. ఇవి అది గమనించాల్సి. ఇక టీడీపీతో పొత్తు విషయానికి సంబంధించి నిన్న అమిత్ షా గారు ఢిల్లీలో జరిగినటువంటి ఒక సభలో మాట్లాడారండి. అది ఎకనామిక్ టైమ్స్ వారి గ్లోబల్ సమ్మిట్.
అందులో తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి అడిగితే పొత్తు గురించి ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏమి చెప్పలేను, త్వరలో దాని గురించి చెప్తాను, కానీ ఒక మాట చెప్పాడు, దానివల్ల మనకు క్లియర్గా తెలుస్తుంది ఖచ్చితంగా టీడీపీ పొత్తు ఉండబోతోందని. ఏమిటి ఆ మాట అంటే, త్వరలో ఎన్డీఏలోకి మిత్రులు, కొత్త మిత్రులు, అకాలీదళ్, లోక్దళ్తోనూ చర్చలు అని చెప్పి చెప్పారట ఆయన. త్వరలో కొత్త మిత్రులు ఎన్డీఏలో చేరుతారని చెప్పారు. పంజాబ్లో అకాలీదళ్తోటి, ఉత్తరప్రదేశ్లో లోక్దళ్తో చర్చలు జరుగుతున్నాయన్నారు. మా సిద్ధాంతం ఎప్పుడూ అదే, మిత్రపక్షాలు కొన్ని వస్తూ పోతూ ఉన్నాయి అంతే. కుటుంబ పరంగా ఫ్యామిలీ ప్లానింగ్ అవసరమని, కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిది, అంత మంచిదని భావిస్తున్నామని ఆయన చెప్పారట. అట్లాగే మరి తెలుగుదేశం ఎంతమంది విడిపోయింది, మళ్ళీ వస్తోంది అనేటువంటి విమర్శలు ఉంటాయి కదా, దానికి కూడా ఇండైరెక్ట్గా ఒక సమాధానం చెప్పారండి ఆయన. అదేమిటంటే, కొన్ని మిత్రపక్షాలు బీజేపీ నుంచి విడిపోవడానికి స్థానిక రాజకీయ సమీకరణలు, అప్పటి పరిస్థితులు కారణం కావచ్చన్నారు. బీజేపీ ఎప్పుడూ ఏ మిత్రపక్షాన్ని వెళ్ళిపోమని చెప్పలేదని, వాటంతట అవే వెళ్ళిపోయాయని చెప్పారు. బీజేపీ మిత్రపక్షాలను గౌరవించిందని, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ ఉన్నా మిత్రపక్షాల నేతకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని, మిత్రపక్షాల నేతలకు కీలకమైన మంత్రి పదవులు ఇచ్చామని ఆయన గుర్తు. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యే విషయం ఏంటంటే, బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖాయమండి. ఈ సందర్భంలో ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకులో మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసిన మాటలు కూడా దానిని బలపరుస్తూనే ఉన్నాయి. అంటే ఎందుకు ఈ పొత్తు అవసరం తెలుగుదేశం పార్టీకి అనే విషయాన్ని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ప్రజల మద్దతు ఉన్నది టీడీపీ, బీజేపీ మద్దతు లేకుండా కూడా టీడీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవాళ, కానీ ఎన్నికలు సజావుగా జరగకపోతే పరిస్థితి. ఈ పాయింట్ చాలామంది రైట్ చేశారండి గత ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సక్రమంగా ఎన్నికలు జరగకం లేదు, అందువల్ల బీజేపీ అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు ఎంతో కొంత అవసరం. సో ఆ ఆందోళన తెలుగుదేశం పార్టీని పట్టిపీడుస్తోంది. ఈ కారణంగానే తెలుగుదేశంతో కలవడంపై జనసేనాని పవన్ కళ్యాణ్ని రెచ్చగొడుతున్నప్పటికీ, అలాగే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా కాళ్ళు మొక్కారని దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ రెచ్చిపోకుండా వారు సమయం. సో ఈ రకమైనటువంటి కన్సర్న్స్ ఉన్నాయే కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది మనకి ప్రయారిటీ, ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించటమా, లేకపోతే మిగతా అంశాలను పరిగణనలోకి తీసుకోవడం, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించడమే మనకు ప్రయారిటీ కాబట్టి మిగతా విషయాలు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అలా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా చెప్తున్నారు ఇందులో. ఇక నెక్స్ట్, జనసేన వాళ్ళు నిన్న ఒక పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది. అదేంటంటే, రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులు, పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దు, ఇది కీలకం. పొత్తుల మీద పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేసేవాళ్ళు జనసేనలో. మీరు అదే తెలుగుదేశం పార్టీలో చూడండి, తెలుగుదేశం పార్టీలో ఏ మాత్రం కొంచెం స్థాయి ఉన్న నాయకుడు కూడా పొత్తుల మీద ఇష్టారాజ్యంగా మాట్లాడలేడు, మాట్లాడితే ఊరుకో. కానీ ఇక్కడ అలాగ లేదు, కొంతమంది ఇప్పటికీ వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత కారణాలతోటి, మోస్ట్ ప్రాబబ్లీ పొలిటికల్ రీజన్స్ కంటే కూడా. అందుకోసం అని చెప్పి ఈ ప్రశ్న ఒకటి ఇచ్చారు నిన్న, జనహితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది జనసేన పార్టీ, విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నాం, ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దు, పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు ప్రచారం చేయవద్దు, ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారు అవుతారు, ఇందుకు సంబంధించి అంటే ఈ పొత్తుల వ్యవహారానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే నా రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ దృష్టికి తీసుకురావచ్చు అని చాలా స్పష్టంగా చెప్పారండి. దాంతోపాటుగా పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించక మానరు, ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారు, ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇటువంటి మెసేజ్ను గత కొద్ది కాలంగా చాలా ఆయన ఇచ్చాడండి పవన్. అయినా కూడా ఆ పార్టీలో కొన్ని వాయిస్లు ఉన్నాయి. నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఒకటే, తాజాగా నాగబాబు కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీద నేను కూడా ఏదో పెట్టాను, దాని మీద జనసేన వాళ్ళు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని, కొంతమంది అంటే అందరూ కాదనుకోండి, కొంతమంది ఆగ్రహాన్ని వ్యక్తం వాళ్ళు కూడా కామెంట్ చేశారు. పాయింట్ ఏమిటంటే, పొత్తు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సంయమనం పాటించాలి, ఆ విషయం నేను కాదు, అక్కడ పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు కదా. నాగబాబు గారు ఎందుకు ఆ విధంగా రాశాడు, రాయాల్సిన అవసరం ఏంటి అసలు, ఆయనకేమైనా అభ్యంతరాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పచ్చు. ఇంకొక పాయింట్ ఏమిటి, ఆయనకున్నటువంటి అభ్యంతరాలు ఏవో పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు రోజునే ఆయన మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత మళ్ళీ నాగబాబు గారు ఎందుకు మాట్లాడాడు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాల.
మరి ఆ విషయంలో అంతర్గతంగా ఏమైందో వాళ్ళ పార్టీలో మనకు తెలియదు అనుకోండి. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయనకు చెప్పాడా ఈ ఇచ్చినటువంటి మెసేజ్? ఎవరి కోసం? ఇటువంటి వాళ్ళ కోసమే కదా, మీరెవరూ మాట్లాడొద్దు అని. నేనే మాట్లాడతాను దాని గురించి. సో దాన్ని అనుసరించి జనసేనలో ఉన్నటువంటి మిగతా నాయకులు ముందు ముందు ఈ పొత్తుకు విఘాతం కలిగేలాగా కామెంట్స్ చేయరు, వ్యాఖ్యలు చేయరు అని భావించాలి. ఇది దీనిని ఒక లాస్ట్ వార్నింగ్ లాగా చూస్తున్నాను నేనైతే. మరి ఎట్లా ఉంటుందో ఆ పార్టీ. ఇక రాజకీయ పార్టీలకి విరాళాలకు సంబంధించి అందరికంటే ఎక్కువ బీజేపీ వరకు వస్తున్నాయి. ఒకప్పుడు బీజేపీ చాలా పేద పార్టీ అండి. అట్లాంటిది ఇవాళ బీజేపీ దేశంలో రిచెస్ట్ పార్టీ. పార్టీ విరాళాలు పొందడంలో బీజేపీ వారి వాళ్ళ అగ్రస్థానంలో ఉన్నారు. 2022-23 విరాళాల ద్వారా 2,120 కోట్ల రూపాయలు వచ్చినాయండి. 2,120 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినాయి. ఇందులో ఎన్నికల బాండ్లు అని చెప్పి పెట్టారు కదా, వాటి ద్వారానే 1,300 కోట్లు సమకూరు. ఎన్నికల బాండ్లు అంటే ఏమిటి, ఎవరిచ్చారు ఏమిటి అనేది ప్రజలకు ఎవరికి తెలియదు. అది బీజేపీ ఎవరు తీసుకొచ్చారు, ఎవరిచ్చారో ఎందుకు ఇచ్చారో ఏ పార్టీకి ఇచ్చారో తెలియదు మనకి. కానీ ఎంత మొత్తం ఒక పార్టీకి వచ్చినాయో తెలుస్తుంది. ఆ ప్రకారంగా బీజేపీ వారికి ఏడాదిలో ఒక్క ఎన్నికల బాండ్ల రూపంలోనే 1,300 కోట్లు. అవి కాకుండా డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇండస్ట్రీస్ తరఫున, అన్నీ కలుపుకొని 2,120 కోట్లు వచ్చినాయట. అయితే మిగతా పార్టీల పరిస్థితి ఏమిటయా అంటే, ఎన్నికల బాండ్లు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, దానికి 2022-23 ఈ సంవత్సరంలో 171 కోట్లు వచ్చినాయి. బీజేపీ వారికి 1,300 కోట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 171 కోట్లు, మిగతా పార్టీలకి చాలా తక్కువ. ఈ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎవరైనా సరే ఇచ్చారనుకోండి, బయట ప్రజల ఎవరికి తెలియదు. కానీ సహజంగానే ప్రభుత్వానికి మాత్రం తెలుస్తుంది, అది రహస్యం కానీ ప్రభుత్వానికి తెలుస్తుంది. అట్లా ఎవరైనా ప్రతిపక్షాలకు కానివ్వండి, వేరే ప్రాంతీయ పార్టీలకు కానివ్వండి, ఇచ్చారనుకోండి కొంత మొత్తం, వెంటనే వాళ్ళ మీద ఈడీ రైట్స్, సిబిఐ రైట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతున్నాయి అనేది ఒక ఆరోపణ. అందువలనే ప్రతిపక్షాలకు ఎవరో డబ్బులు ఇవ్వడం లేదు, ఎందుకంటే సీక్రెట్గా ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఆ ఇచ్చే డబ్బులేవో అన్నీ బీజేపీకి మాత్రమే వెళుతున్నాయి అనేది ఇంకొకసారి స్పష్టమైంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ కోసం అందరూ ఎదురుచూపులండి. సరే అది బహుశా మార్చి 2nd వీక్లో వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఈలోగా అందరూ కూడా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి సంసిద్ధులవుతున్నారు. ఇప్పుడు లోకేష్ గారు శంఖారావం అని చెప్పారు, గతంలో యువగణం ఇప్పుడు శంఖారావం. ఈ శంఖారావం ఇవాళే ప్రారంభమవుతోంది ఉత్తరాంధ్రలో. ఆయన ప్రతిరోజు 3 నియోజకవర్గాల చొప్పున అక్కడ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో ఆయన పర్యటించబోతున్నారు. ఈ రకంగా రాబోయే 40 రోజుల్లో 120 నియోజకవర్గాలు శంఖారావం పేరుతో మళ్ళీ తిరగబోతున్నట. గతంలో యువగడంలో తిరిగింది కాకుండా అదనంగా అన్నమాట. సో ఇవాళ దీనికి సంబంధించి ఇచ్చాపురంలో పెద్ద ఎత్తున సభ కూడా ఏర్పాటు చేశారండి. సో ఈ ఇంట్రాక్షన్ కార్యక్రమం మొదలైంది మళ్ళీ లోకేష్ది. గత కొంతకాలంగా కొంత శబ్దుగా ఉన్నాడు అనేటువంటి అభిప్రాయం కలిగింది. అంటే అంతర్గతంగా చర్చలు, నాయకుల కలవడాలు, ఈ నియోజకవర్గాల్లో ఉండేటువంటి నాయకులతోటి మాట్లాడాలు, మంత్రణాలు ఇవన్నీ చేస్తున్నారనుకోండి. కాకపోతే అవన్నీ బయటకు తెలియదు కాబట్టి బయట ఏమీ తిరగడం లేదు అనేటువంటి అభిప్రాయం కలిగింది. కానీ వాటిని ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈయన లోకేష్ గారు బయలుదేరుతున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయలుదేరుతున్నాడు. ఆయన కూడా సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో పాల్గొనబోతున్నాడు. 13 నుంచి మార్చి 6 వరకు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయండి ఆయనకి. 13 వైజాగ్లో ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఆ ఫైనాన్స్ పెడుతున్నారట. ఆ తర్వాత కొన్ని డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు, బటన్ ఒకటి కార్యక్రమాలు ఉన్నాయి. 16th వైఎస్ఆర్ చేయూతట కుప్పంలో. 18th ముగింపు సభ జరుగుతుందట. కొత్త మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారట 18th వైఎస్ఆర్సీపీ. 21st అన్నమయ్య జిల్లా నుండి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తారట. 24th కర్నూలు నుంచి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం అని చెప్పి 3rd ఫేజ్ నిధులు విడుదల. అదేవిధంగా 27th గుంటూరు నుంచి విద్యా దీవెన 4th క్వార్టర్ విడుదల. 5th, 6th కూడా కార్యక్రమాలు ఉన్నాయి. 6th చివరి క్యాబినెట్ సమావేశం. ఇది కాకుండా ఇప్పుడు ఈయన కూడా 120 నియోజకవర్గాల్లో తిరగబోతున్నాడండి ఇప్పటి నుంచి మొదలుకొనిక. సో ఈ వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉండబోతోంది ఈయన పబ్లిక్ ఇంట్రాక్షన్ చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకైనా సీఎం హోదాలో ఎవరిని దగ్గర కూడా రానివ్వట్లా, గతంలోలాగా మరి ఇప్పుడు అందరికీ తల నెమరడం, బుగ్గలు నెమరడం, తలమి చేయబెట్టడం, ముద్దులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ చేస్తారా లేదా అనేది చూడాలండి. నారాయణ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడులు జరిగినాయి కదా, దాడులు జరిగితే దాని మీద రకరకాల కథనాలు అన్ని పత్రికల్లో వస్తున్నాయి. అంటే బేసికల్లీ ఏమిటి, కావాలి ఉద్దేశపూర్వకంగా నారాయణ చేస్తున్నారు ఎన్నికల ముందు అనేది ఒక అభిప్రాయం. సో దాని కౌంటర్గా ఒక వార్త వేసుకోవాలి కదా, సాక్షిలో ఒక వార్త వేశారండి. ఏమిటి ఆ వార్త, నారాయణలో వడ్డీ దుకాణం అని చెప్పేశారు. ఏం చెప్తున్నారు వీళ్ళు, టీడీపీ ఎన్నికల ఫండ్ కోసం నగదు వసూళ్ళు, 5 రూపాయల వడ్డీకి
ప్రకాశం నెల్లూరు జిల్లాల వారితో వ్యాపారం. నారాయణ కాలేజీలో 4 కౌంటర్లు, 4 రోజుల్లోనే 650 కోట్ల రూపాయలు వసూలు. ఏం చెప్తున్నాడంటే, అంటే ఊరికినేనండి, నిన్న జరిగిన దాడికి ప్రతిగా ఒక దొంగ కథనం ఒకటి వేయడం, వడ్డీ దుకాణం ఒకటి పెట్టి 5 రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పి డబ్బు తీసుకుంటున్నారు. ఎంత తీసుకున్నారు? 650 కోట్ల రూపాయలు తీసుకున్నారట. ఎందుకోసం తీసుకున్నారు? టీడీపీకి ఇవ్వడానికట. పాపం టీడీపీకి ఇవ్వడానికి నారాయణ గారు 5 రూపాయలు వడ్డీకి అప్పులు తీసుకుంటున్నాడు. టీడీపీ దగ్గర డబ్బులు లేక 650 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఎన్నికల నిర్వహణ అవసరం వైఎస్ఆర్సీపీకి లేదన్నమాట. మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఈ వార్త లేదన్న వాస్తవం కనుకుంటే, ఇసుమంత అయినా కూడా అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది, లేనప్పుడు పరిస్థితి ఎట్లా అని చెప్పడానికి ఈ కేసీఆర్ గారి ఉదంతం అండి. ఇప్పుడు ఆయన ఎల్ఓపీ కదా, లీడర్ ఆఫ్ అపోజిషన్ తెలంగాణ అసెంబ్లీ. ఆయనకి ఒక ఆఫీస్ ఇస్తారు లీడర్ ఆఫ్ అపోజిషన్, ఎందుకంటే క్యాబినెట్ ర్యాంక్ అది. ఆ ఆఫీసు లోపల కాకుండా ఔటర్ వింగ్లో ఇచ్చారట. ఆ ఔటర్ వింగ్ అంటే అందరూ తిరిగేటువంటి ప్రాంతం అది. లోపల ఇన్నర్ యార్డ్లో కనుక ఇస్తే అక్కడికి వెళ్ళడానికి వీలుండదు ఎవరు. దాని మీద ఇప్పుడు అల్లకలనం అవుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు వరకు మరి కేసీఆర్ గారు చూడటమే గగనం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఎట్లా ఇస్తారు మీరు, లోపల ఇవ్వండి, ఆయనకి పెద్ద రూమ్ కావాలి, జనాన్ని కట్టుకోవాలి, చాలా ఇరుకైన రూమ్ అది. దానికి మరి కాంగ్రెస్ వాళ్ళ సమాధానం ఏంటి? కేసీఆర్ గారు ఎప్పుడూ ఎవరిని కలవలేదు కదా, ఎవరిని కలుసుకోడు కదా, ఎమ్మెల్యేలను కూడా కలుసుకోడు కదా, మంత్రులు కూడా అపాయింట్మెంట్ లేదు, ఇప్పుడు ఎందుకు ఆయనకి అంత పెద్ద రూమ్? సరే, అవన్నీ పొలిటికల్గా చేసుకుంటున్నారు అనుకోండి, బట్ అధికారాంత ముందు చూడాలని చెప్పి ఆ విధంగా అధికారంలో ఉంటేనేమో సమస్తం మనమే, అధికారంలో లేకపోతే ఇంత దయనీయంగా ఉంటుంది. లీడర్ ఆఫ్ అపోజిషన్ కూర్చోడానికి రూమ్ కూడా ఇరుగ్గా ఇచ్చారు అని కంప్లైంట్ చేసుకునే పరిస్థితి అన్నమాట. ఇవండి ఇవాళ వార్తలు, వాటి విశ్లేషణ.